चाय पीने को मैं ऐसे ही निकला, चौरस्ते पे खटमल पकड़ा, चाबी ले लेके लाइसेंस पूछा, हेलमेट पेपर आ कुछ भी नहीं थे। ఎలా ఉంది బాంగన్ సాంగ్? ఈ పాట యూట్యూబ్లో హల్చల్ చేస్తోంది. ఈ పాట చూశాక ఎక్స్ప్రెస్ టీవీ శ్రీరామ్ అండ్ టీంను కలుసుకుంది. సంథింగ్ డిఫరెంట్గా ఉన్న శ్రీరామ్ పాట గురించి ఆయన్ను ఇంటర్వ్యూ చేసింది. ఆ విశేషాలను నీలిమ అందిస్తారు. चाबी ले लेके लाइसेंस पूछा, हेलमेट पेपर आ कुछ भी नहीं थे, नंबर प्लेट भी नहीं लगाया, पतली गली से निकलेंगे सोचा, फिर मैं पैसे दे लेके खिसका, हैदराबाद को बैंगन मिलाया। रागों को तोड़ के रोड़ा बना रहे, फुल्ला लेके गाड़ी बगा रहे, राइट बॉल लेके लेफ्ट को दबा रहे, हैदराबाद को बैंगन मिला रहे। हाय, ఇప్పుడు ఏదో ఒకటి వీడియో తీయడం, అది యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం చాలా కామన్ అయిపోయింది. అందులో కొన్ని మనకి మెసేజ్ ఇచ్చేవైతే మరికొన్ని ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవి. సో అలాంటి ప్రయత్నమే చేశారు డాక్టర్ వృత్తిలో ఉంటున్న శ్రీరామ్ గారు. ఆయన ఒక మంచి సాంగ్ పాడి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు, దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ సాంగ్ ద్వారా మనకు ఒక మెసేజ్ కూడా ఇస్తున్నారు. సో అసలు ఆయన సాంగ్ పెట్టడానికి కారణం ఏంటి, ఆయన నుంచి సాంగ్ నుంచి మనకి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? సో ముందు మన శ్రీరామ్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో శ్రీరామ్ గారు. హలో, హౌ ఆర్ యూ టుడే? యా, ఐమ్ ఫైన్, హౌ ఆర్ యూ? వెరీ వెల్, థాంక్ యూ. సో అసలు ఫస్ట్ శ్రీరామ్ గారు, అసలు మీ కాన్సెప్ట్ ఏంటి, ఆ సాంగ్ చాయ్ పానీ సాంగ్ ఏంటి, అసలు అసలు ఎందుకు సాంగ్ అది పెట్టాలనుకుంటున్నారు? యూజువలీ ఆ సాంగ్ ఇట్ ఇస్ కుడ్ హావ్ బీన్ కాల్డ్ హైదరాబాద్ సాంగ్, కానీ దాని పేరు చాయ్ పానీని ఎందుకు పెట్టినామంటే, యూజువలీ మన సిటీలో ఎవరైనా మాకోసం ఏమైనా చేసి పెడితే ఎండ్లో చాయ్ పానీకి ఖర్చేదు అంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ కరప్షన్. దట్ ఈస్ ద రీజన్ వీ కాల్డ్ ఇట్ చాయ్ పానీ. సెకండ్, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ. ఓకే. అండ్ ద బిగ్గెస్ట్ మూవ్మెంట్ ఇన్ అవర్ కంట్రీ ఇప్పుడు ఏంటంటే, ఇట్స్ స్వచ్ఛ భారత్, క్లీన్ ద నేషన్, క్లీన్ యువర్ ఎన్వైరన్మెంట్. ప్రైమ్ మినిస్టర్ మోదీ చెప్తున్నారు, అది రియలీ మనం చేస్తున్నామా ఇస్ ద క్వశ్చన్. వన్ ఈస్ సీరియస్ కాన్వర్జేషన్ విత్ అవర్ లీడర్స్, సెకండ్ ఈస్ ఫన్ messages through song and music that people can understand. Actually, Swachh Bharat ante enti? Swachh Bharat ikkada start ayyadi. You start in your mind, appudu environment, your immediate environment is clean, and then the environment around that environment is clean. That is the reason we came up with this idea. Okay. Of coming up with a song that can help communicate this concept. Swachh Bharat starts with the mind. So mind nunchi start avvalanamata adi first. Swachh mind relates to Swachh Bharat. Okay. Asalu maamuluga Hyderabad ko baigan milaya, so what is that? Adi baigan milaya, baigan ante vankai, to vankai in Telugu. Okay. It is vankai, but baigan milaya is an old term used in Hyderabad when anything is going to go downwards or going to get ruined. Baigan mil gaya, baigan hoga అంటారు. ఇవన్నీ చేస్తే అట్లనే అవుతుంది అని, దట్ ఇస్ మై మెసేజ్. ఓకే. అసలు ఈ సాంగ్ పెట్టాలి అంటే, స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ తో ఈ సాంగ్ యూట్యూబ్ లో పెట్టాలి అని చెప్పి ఐడియా అసలు ఎవరికి వచ్చింది, మీకేనా? అవునండి. ఓకే. సో ఎలా వచ్చింది ఐడియా అంటే, మోడీ గారి ఒకరోజు నేను 4:30 మార్నింగ్ లేసి ఈ సాంగ్ లిరిక్స్ రాసేసి పండుకోపోయాను. అండ్ నేను ఐ ట్రావెల్ అలాట్, ఎయిర్పోర్ట్ వెళ్తూ వెళ్తూ వెన్ ఓఆర్ఆర్ వాజ్ అండర్ కన్స్ట్రక్షన్, బ్యూటిఫుల్ రాక్స్ ఉండే. నౌ దోస్ రాక్స్ ఆర్ ఆల్ బ్రోకెన్ బికాస్ దర్ ఆర్ రోడ్స్. దట్ ఇస్ వై ఫస్ట్ లైన్, వన్ ఆఫ్ ద లైన్స్ ఇస్ రాకం కు తోడ్కే రోడా బనారాయ్. దట్ ఈస్ ద ఫస్ట్ లైన్ దట్ ఐ ఎవర్ రోట్. సెకండ్ వాజ్ హైదరాబాద్ కు బాయ్ అని మిలారాయ్.
Based on that, I developed lyrics. That one day, నేను చాయ్ తాగినికి బయలుపోతే పొలు చూడడం అని పట్టుకొని పేపర్ లేవు ఇది లేవు అని ఈ టుక్ మనీ ఫ్రమ్ మనం అందరం యూ హెవ్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ థింగ్స్ యూ హెవ్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ థింగ్స్ బట్ కెన్ వీ చేంజ్ ఫస్ట్ కెన్ వీ చేంజ్ అవర్ సెల్ఫ్ దెన్ ఎక్స్పెక్ట్ అదర్స్ టు చేంజ్ దట్ ఈస్ ద ఫస్ట్ కాన్సెప్ట్ ఫస్ట్ లెట్ అస్ చేంజ్ దెన్ అక్కడ కంట్రీ ఈస్ నాట్ డూయింగ్ దిస్ this leader is not doing that we can do next first are we changing maname andaram change aipothe automatic leadership has to change actually chaala mandi neethulu cheptu untaru mundu idla cheyi ala cheyile cheyagoddu ani cheppi cheptuntaru so mee concept enante first manam change ayin tarvata vere vallaki neethulu cheppali annade mee concept anta correct okay and maamulga asalu first nunchi meeru songs paadam ela download cheyadam ide youtube lo upload cheyadam yanni jarigeva lekapothe ide first time ee song nen rasindi about 2 years ago so whenever our friends used to gather nen ee paata paade vaadni andar na very nice song so then I met some great people yeah who are great instrumentalists so the first thing requested by my close friends was this song ఈ సాంగ్ని రికార్డ్ చేసి ప్రమోట్ చేస్తే దెర్ ఇస్ మీనింగ్ టు సొసైటీ మీనింగ్ టు వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే అని సో ఫస్ట్ వీ డిడ్ ద సాంగ్ వీ స్పెంట్ అబౌట్ 4-5 months టు రికార్డ్ ద సాంగ్ ఎందుకంటే దిస్ ఇస్ అవర్ ఫస్ట్ మేజర్ ప్రాజెక్ట్ దట్ వీ వాంటెడ్ ఫర్ ఎవ్రీబడి టు లిసన్ అది చేసిన తర్వాత అందరూ ఏమన్నారు నో ఈ మెసేజ్ రీచ్ అవ్వాలంటే యూ మస్ట్ హ్యావ్ ఎ వీడియో సో ద నెక్స్ట్ ఐడియా వాజ్ టు ఇన్వెస్ట్ in creating a video that made fun as well as sense to everybody okay. so mottham entha mandi ee concept and project lo work chesaru the lyrics were written by me guitar is played by myself I composed the song solomon here is percussionist as well as played the keyboards okay and we have a bass guitarist and some parts of the song were done by another very refined guitarist so it is basically done by 4 people and special mention to Santosh who is a wonderful sound engineer who would do a stay very late in the night and do this project okay so it is really done by 4 people so ee project ki chaala baaga help chesaru Solomon garu aina friend Sriram garu friend an antunaru so ayinto kuda manam ok sari maatladam hello andi hi so Sriram garu chesina ee project ki meer chaala baaga help chesaru ani cheppi cheptunaru so elanti help maybe we had a jamming like we used to record chese vallam you know late night and improvisation and idi baaled adi baaled so my main aim was to reach the to reach the crowd to reach the normal people just not music but just to give a message so mem music konjam takku chesi so message ki ekko concentrate chesa okay and Sriram gari project cheppinappudu ela react ayyaru ఫస్ట్ లో ఇట్ వాజ్ లైక్ చాలా కామెడీ ఉండేది దెన్ ఆ లిరిక్స్ విని సో ఇట్ వాజ్ టఫ్ ఎర్లీ స్టేజ్ లో అండ్ దెన్ తర్వాత కొన్ని రోజులైనాక దెన్ వి రిఫైన్ ఇట్ యునో రికార్డ్ చేసి అండ్ వి యునో 2-3 రికార్డ్ సెషన్స్ చేసి దెన్ వీ కేమ్ అవుట్ విత్ అ ఫైనల్ సెషన్ మీరు ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఉంటారు నేను డ్రమ్స్ వాయిస్తాను కీబోర్డ్ వాయిస్ ఓకే మామూలుగా మీ ప్రొఫెషన్ ఏంటి నేను ఒక కార్పొరేట్ కంపెనీ వర్క్ చేస్తాను ఓకే సో ఇది ఒకటి సైడ్ గా చక్కగా ఎంటర్టైన్మెంట్ లాగా మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు మీ ఫ్రెండ్స్ మొత్తం అంతా అండ్ శ్రీరామ్ గారు అండ్ చాలా మంది ఈ ప్రాజెక్ట్ లో ఉన్నారు అని చెప్తున్నారు సో చాలా హెల్ప్ చేశారు అంటున్నారు చాలా గ్రేట్ అండి నిజంగా అని మీ ప్రాజెక్ట్ కి ఇంతమంది ఫ్రెండ్స్ తోడై హెల్ప్ చేయడం కూడా చాలా గ్రేట్ అసలు దీనికి మీరే అంటారు నథింగ్ గ్రేట్ హస్ బీన్ అచీవ్డ్ బై వన్ పర్సన్ It has to be through a group of wonderful people. If you take this forward, ante same thing is expected by Prime Minister Modi. Okay. He also wants our each individual citizen in this country to change first. Then collectively we all change. Collectively we all bring improvement. The same applies to small groups of one song. This is nothing. One song also cannot be done by just one person. It has to be done by a group of people who believe that are ee paata chesthe maybe the world will change. Maybe
దట్ ఈస్ ద హోప్ ఫర్ ఎవ్రీబడి. సో ఎన్ని రోజులు పట్టింది రికార్డ్ చేయడానికి? రికార్డ్ చేయడానికి ఐ హావ్ బీన్ రికార్డింగ్ ఇట్ మై సెల్ఫ్, ఐ నో లిటిల్ బిట్ ఆఫ్ రికార్డింగ్, ఐ హావ్ బీన్ రికార్డింగ్ ఇట్ మై సెల్ఫ్ ఫర్ అబౌట్ అ ఫ్యూ మంత్స్. కానీ ఈ ప్రొఫెషనల్ లెవెల్ రికార్డింగ్ తీసుకురావడానికి వి గాట్ అ ఫుల్ టైమ్ సౌండ్ ఇంజనీర్ సంతోష్, అండ్ హీ మేడ్ షూర్ దట్ వి స్ట్రక్చర్ టు హౌ వి వెంట్ అబౌట్ రికార్డింగ్. ద నెక్స్ట్ గోల్ వాస్ టు బ్రింగ్ అబౌట్ వెరీ ఫైన్ musicians. Of course Solomon is here, we are missing Rocky who is a bass guitarist. Large element of this song was this done by three people, large element of the song was done by three people because it's a simple song, all the voices were done by us, everything was done in this room. And mamulga meer doctor dentist, yes, so doctor ante chaala busy ga untaru, alantidi meer ee profession nunchi malli indiloki singer ga and people ki oka message ivvali anna uddesham tho meer ee concept ni ee project ni cheyapettaru. So ela time ela meer cheskuntunnaru, time ela spend cheyagalugutunnaru deeniki? No, if there is a will to spend time, okay, there is a way. So nenu, we are all busy people. We would finish work, come back here, rest for some time and start recording in the night, and work till 3 or 4 in the morning. Okay. Sleep, wake up, go to work, come back, start again in the night. Oh. Just like all of you, if you take this also as a profession, this can also be made serious, and that is also a good message. అసలు పీపుల్కి మీ సాంగ్ నుంచి ఎలాంటి మెసేజ్ అంటే, నేను చూశాను మీ వీడియో, అంటే బైక్ పైన వెళ్తూ వెహికల్స్ పైన వెళ్తూ ఫోన్లో మాట్లాడటం అండ్ బిర్యానీ తిని తర్వాత పాన్ తిని అది అక్కడ రోడ్డు పైన ఉమ్ము వేయడం, సో ఇలాంటివన్నీ మొత్తం చేశారనమాట. సో అసలు పీపుల్కి మీ నుంచి మీ సాంగ్ నుంచి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు? అసలు దిస్ సాంగ్ ఇస్ టు జస్ట్ వన్ మెసేజ్, ఆస్క్ యువర్ సెల్ఫ్ if you can change your environment, change how you think, instead of blaming others. Okay. Instead of blaming others, endukante the chaala easy blaming others or ma time baaledu or biggest we can go to God or do pujas, find solution. Mee dwara memu ante YouTube lo kaakunda mee nunchi memu aa song vinal anukuntunna, ok sari sing chestha. चाय पीने को मैं सीच निकला, चौरस्ते पे खटमल पकता, चाबी ले लेके लाइसेंस पूछा, हेलमेट पेपर आ कुछ भी नहीं थे, नंबर प्लेट भी नहीं लगाया, पतली गली से निकलेंगे सोचा, फिर मैं पैसे दे लेके किसका, हैदराबाद को बैंगन मिलाया, राखों को तोड़ के रोड़ा मना रहे, फुल्ला लेके गाड़ी बगा रहे, राइट बोल लेके लेफ्ट को दबा रहे, हैदराबाद को बैंगन मिला रहे. Something like that. Yeah. Kani, it's true. And manaki bayata ela jarugutundi em chestunaro people's mottham anta clear cut ga meeru song lo chupicharu. So mari mee message people's ki chertundi ani anukuntunara? So meeru chepparu kada mundu manam maarali ani cheppe. So manam maarina sare people's andaru maartaru, ee message velthundi vallaloki ani anukuntunara? Mee message ela velthund anukuntunara? Immediately oka message andaru daggara vellalante it's not possible. We are a large population, but at least for the people who have seen really em jarutundo ade akada portray aitundi, that is true. Yeah. Ma driver gunu kuda adigina nanu ee paata gurinchi em antunna, sachcha saab yehi ho raha idhar, Hyderabad mein yehi ho raha saab anadu. So it has to really percolate to all. అప్పట్లో యూట్యూబ్ అసలు ఎవరైనా చూస్తారా అనేది క్వశ్చన్, అసలు ఎవరు చూసేవాళ్ళు కాదు అంతగా. ఇప్పుడు చాలా మంది యూట్యూబ్
చూస్తున్నారు. ఎందుకు? 3G యా, స్మార్ట్ ఫోన్, 4G స్మార్ట్ ఫోన్స్, లైఫ్ ఇస్ చేంజింగ్. సో ద ఛాన్స్ ఆఫ్ దిస్ వీడియో ఆర్ దిస్ మెసేజ్, మోర్ ఇంపార్టెంట్లీ ద మెసేజ్ టు రీచ్ ఇస్ హై, బట్ ఓవర్ నైట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. నో మెసేజ్ ఇస్ దిస్ సాంగ్ వాజ్ నాట్ క్రియేటెడ్ సో దట్ ఇట్ బికమ్స్ ఎ హిట్. ద సాంగ్ వాజ్ క్రియేటెడ్ ఓన్లీ బికాస్ వీ హ్యావ్ ఎ మెసేజ్, అంతే. సో మోడీ చెప్పింది స్వచ్ఛ భారత్, సో మీరు చెప్తుంది, డాక్టర్ శ్రీరామ్ చెప్తుంది స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ యా, ఎందుకు స్వచ్ఛ భారత్? స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్ ఇస్ వాట్ ప్రైమ్ మినిస్టర్ మోదీ వాంట్స్, బట్ ఐఎమ్ సేయింగ్ విత్ స్వచ్ఛ భారత్ ద ట్రూత్ విదిన్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు అడ్రస్ ద ట్రూత్ విదిన్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూర్ ఏబుల్ టు అడ్రస్ ఆటోమేటిక్లీ స్వచ్ఛ భారత్ విల్ బి అచీవ్డ్. అండ్ సల్మాన్ గారు, సో మీరు ఇది శ్రీరామ్ గారు చెప్తున్నారు ఈ సాంగ్ యూట్యూబ్లో పెట్టినప్పుడు ఇన్ని హిట్స్ వస్తాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి, మీరేమైనా ఎక్స్పెక్ట్ చేశారా అండ్ మీ తోటి ఫ్రెండ్స్ అందరూ కలిసి? నేనైతే మరీ ఇన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, ఇన్ని లైక్స్, ఇన్ని హిట్స్. మేము కూడా బయటికి వెళ్ళినప్పుడు అరే మీరు ఆ వీడియోలో ఉండే కదా అని జస్ట్ లైక్ మా ఆఫీస్లో కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ చాలా చాలా బాగుంది సాంగ్, ఎవ్రీడే అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా, సో ద సాంగ్ లో ఉన్నవన్నీ డైలీ ఎక్స్పీరియన్స్. అండ్ మామూలుగా ఇప్పుడు పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు అండ్ చేస్తున్నారు, చాలా మందిని పట్టుకుంటున్నారు, వాళ్ళకి అంటే చెయ్యకూడదు ఇట్లాగా అని చెప్పి శిక్షలు కూడా పడతాయి అని చెప్పి చెప్తున్నారు, అయినా సరే ఎక్కడ ఇది స్టాప్ కాలా? సో మరి మీరిచ్చిన ఈ మెసేజ్ మరి ఎలా రీచ్ అవుతుంది అనుకుంటున్నారు, ఎలా స్టాప్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హైదరాబాద్ పోలీస్. ఓకే, హైదరాబాద్ పోలీస్ డస్ నాట్ హ్యావ్ టు పుట్ బ్యారికేడ్ టు డూ అండ్ చలాన్ పీపుల్, అది పెద్ద టార్గెట్ కాదు. అది దే వాంట్ టు ఎడ్యుకేట్, ఇట్లా చేస్తే ఇట్లా అవుద్ది. దే ఆల్సో హ్యావ్ కౌన్సిలింగ్ సెషన్స్, కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. ఇట్ ఇస్ వెరీ 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 గుడ్ ఇనిషియేటివ్. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఇంకా ఎలాంటి మెసేజ్ ఇచ్చే సాంగ్స్ మీరు ప్రాజెక్ట్స్ చేపట్టబోతున్నారు? ద నెక్స్ట్ ప్రాజెక్ట్ విల్ బి ఎ నేషన్ వైడ్ ప్రాజెక్ట్. ఓకే, ఐఎమ్ ఆల్సో అ బిగ్ proponent of Mann Ki Baat. Mann Ki Baat, Mann Ki Baat from Prime Minister Modi. Yeah, yeah, yeah. Where he talks about social issues, nationwide issues over radio, that people, he hopes people will listen, and what is he also trying to do? Change our mind. And final ga meeru maa Express TV viewers ki mee song nunchi elanti message ivadalchukunnaru? So the message is already given. Yeah, already. And the song chudani vallu kuda untaru. Search for Swachh Bharat. S-A-C-H-H. Bharat. And fundamentally, entante, the good initiative by your channel, that change is important. As a channel, you have a lot of responsibility. Yeah. To portray news as really as possible. Not just stories for TRP ratings, you have some real messages. So if you have are after real messages, automatically people will, your TRP will increase, people will start looking at your channel because this is real news. సో చూసారు కదండి, డాక్టర్ వృత్తిలో ఉంటూ రోగులకు సేవ చేయడమే కాదు ఆయన ప్రజలకి ఒక మెసేజ్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు. ఆయన ఒక పాట పాడి అది యూట్యూబ్లో అప్లోడ్ చేశాక మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది దానికి. సో ప్రతి ఒక్కరూ అది వీడియో చూడడమే కాదు ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా ఆయన చేస్తానంటున్నారు, ఆ ప్రాజెక్ట్స్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని మేము ఎక్స్ప్రెస్ టీవీ తరఫున కోరుకుంటున్నాం. సో మరో మంచి ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్.